అధ్యక్ష, స్పెషల్ మెన్షన్ పైన అవకాశం కల్పించినందుకు మీకు ధన్యవాదాలు. మన తెలంగాణ రాష్ట్రంలో విద్యా రంగానికి సంబంధించి ఈ సూపర్వైజింగ్ అథారిటీ ఎవరైతే ఉన్నారో, డిఓలు కానీ డిపిడిఓలు కానీ ఎంఈఓలు కానీ, చాలా పోస్టులు ఖాళీ ఉన్నాయి అధ్యక్ష. ఎంతో కీలకమైన విద్యారంగం పైన పట్టు సాధించాల్సిన, సూపర్వైజ్ చేయాల్సినటువంటి డిఓలు 33 జిల్లాల్లో రెగ్యులర్ డిఓలు కేవలం 5 మాత్రమే ఉన్నారు అధ్యక్ష. చాలా మంది డిపిటిఓలు లేదా అడ్మినిస్ట్రేషన్ లెవెల్లో ఉన్న ఏడీలే ఇన్ఛార్జీలుగా ఉన్నారు. ఉదాహరణకి మా మహిబాద్ జిల్లా కూడా ఏడీనే ఇన్ఛార్జ్ ఉన్నాడు. ఆయన బీఈడీ కాదు అధ్యక్ష. ఆయనకి నా చదువు రాదు, నా టీచర్ల గురించి తెలియదు, ఎడ్యుకేషన్ గురించి తెలియదు, ఏ లేదు. ఒక మాఫియా డాన్ లాగా విచ్చలవిడిగా బాధ్యత రాహిత్యంగా వ్యవహరించే డిఓలు, ఈ రకమైనటువంటి పరిపాలన దృక్పథం కలిగిన వాళ్ళు బాధ్యతాయుతంగా నిర్వహించాల్సిన ఎంతో గౌరవప్రదమైన ఆ స్థానానికి ఉన్న విలువను దిగజార్చే రీతిలో డిఓలు ఉన్నారు అధ్యక్ష. అదే రకంగా రాష్ట్రంలో దాదాపుగా 56 మంది డిప్యూటీఓ పోస్టులు ఉంటే కేవలం 4 మాత్రమే రెగ్యులర్ డిప్యూటీలో ఉన్నారు అధ్యక్ష. రాష్ట్రంలో 484 మంది ఉండాల్సిన ఎంఈఓలు కేవలం 15 మంది మాత్రమే రెగ్యులర్గా ఉన్నారు. మిగతా ఎంఈఓలు అందరూ కూడా ఎవరంటే హెడ్ మాస్టర్లని, ఇన్ఛార్జీలు ఇవ్వడం, ఇటు వాళ్ళు స్కూల్ని పట్టించుకుపోవడం, అటు మండలంలో కూడా పట్టించుకుపోవడం, వారిని ఖాతరు చేయకపోవడం, దీంతో ప్రభుత్వ పాఠశాలలు మరింతగా దినదినం దిగజారిపోవడానికి గల కారణం ఏంటంటే సమర్థులైన బాధ్యతాయుతమైన ఆ యొక్క పరిపాలన పైన పట్టున్న అధికారులు లేకపోవడమే కారణమని ఈ సందర్భంగా మనవి చేస్తూ మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం అధ్యక్ష. మీరు విద్యారంగం పైన వైద్య రంగం పైన చాలా పట్టుదలతో ఉన్నట్టుగా మరి సభలు కానీ ఇతరులు కానీ మనం చూసినప్పుడు వినిపిస్తున్నది. మీరు ఆ చర్యలు చేపట్టి పూర్తి స్థాయిలో నియామకాలు చేయాల్సిందిగా విజ్ఞప్తిస్తున్నాం అధ్యక్ష. గౌరవ సభ్యులు చెప్పినవి మా దృష్టిలో ఉంది అధ్యక్ష. ఈ ప్రభుత్వ